జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలోకి తాను జాయిన్ అవుతున్నట్లు గోరిపర్తి రామకృష్ణ యాదవ్ తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ తర్వాత బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో అన్ని నియోజకవర్గంలోను కలుపుకుంటూ 500 మంది కార్యకర్తలతో జాయిన్ అవ్వబోతున్నట్లు వెల్లడించారు. బీజేపీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈరోజు దేశవ్యాప్తంగా వేరే జాతీయ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు పెట్టారు కాబట్టి ఆ యొక్క పార్టీలో నేను రేపు సంక్రాంతి 100 కార్లు 500 మంది కార్యకర్తలతో ఆ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను. గతంలో మొన్న 22వ తారీఖు కేసీఆర్ గారు ప్రగతి భవన్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి కొన్ని చర్చించాం. దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేసే పదవులు అయితేనేవి, రైతాంగ విషయంలో అయితేనే, దళిత విషయం అయితే అన్ని విషయాల్లో ఆయన చాలా ప్రాంప్ట్గా ఉన్నారు, చక్కగా వాళ్ళని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలను 3 చట్టాలను తయారు చేసి పెడితే వాటికి వ్యతిరేకంగా నేను దీనికి ధిక్కరిస్తున్నాను, దీనివల్ల రైతులు నష్టపోతారని చెప్పి ఆయన ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాడి పరిశ్రమలు కానీ వృత్తిదారులు కానీ మధ్యతరగతి కుటుంబాలు అన్నీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దేశానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తర్వాత బీజేపీ, బీజేపీ తర్వాత మళ్ళీ దానికి ప్రత్యామ్నాయం పార్టీ ఒక బీఆర్ఎస్ అని నమ్ముతూ నేను రేపు సంక్రాంతి తర్వాత పార్టీలో చేరతానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నాకున్న దాదాపు సంఘాల ద్వారానే అయితేనేమి ఇతర పరిచయాల్లో వాళ్ళందరినీ తీసుకొని ఒక 500 మందితో కేసీఆర్ గారిని ప్రగతి భవన్లో కలిసి జాయిన్ అవుతామని చెప్పి తెలియజేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఈ బీఆర్ఎస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. తర్వాత సంవత్సరం లోపు ఆంధ్ర తెలంగాణలోని ఆంధ్ర ప్రాంతీయ వాసులు మొత్తం కూడా మా హైదరాబాదు, మా కేసీఆర్, మమ్మల్ని ఎక్కడ దాడులు చేయలేదు, ఎటువంటి సమస్యలు మాకు పెట్టలేదు, మమ్మల్ని గొడవ చేయలేదు, అతనితో కలిపేసుకున్నాడు, అన్నలమ్ములు వైరం వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకుంటారు, తెల్లారి మర్చిపోతారు అనే విధంగా ఉన్నారని చెప్పేసి చెప్పారు. మా నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 200 మంది ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు మా కేసీఆర్, మా హైదరాబాద్, మాది అని చెబుతున్నారు. చాలా బాగా డెవలప్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాదాపు 1 లక్ష ఎకరాలని ఆయన పంట భూములుగా మార్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈరోజు.